ஓம் மகாகணாதிபதயே நமஹ. ஓம் குருப்பியோ நமஹ. ஓம் ஸ்ரீமாத்ரே நமஹ. பரமேஸ்வர ஸ்வரூபமைனటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జిహ్నుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు నవంబర్ 5వ తేదీ నుంచి శని వక్రగతి పోతుంది, వక్రగతిపై మరలా స్ట్రైట్ మోడ్లో ఉంటాడు కుంభరాశిలో. మరి కుంభరాశిలో ఇంకొక సంవత్సరంన్నర పాటు ఉంటాడు. సో ఈ సంవత్సరంన్నర పాటు ద్వాదశ రాశుల వారికి ఎవరెవరు ఏ ఏ విషయాల్లో బాగా కలిసి వస్తుంది, వారికి ఏ ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యాలగ్నము కన్యారాశి. కన్యారాశి వారికి ప్రధానంగా ఇప్పుడు మొన్నటి దాకా 6th హౌస్లో శాటర్ నుండి, అంటే 6వ స్థానంలో శని భగవానుడు నుండి అతను వక్రగతి చెందడం వల్ల వీళ్ళకి 6వ స్థాన శని ఫలితాలు పూర్తిగా రాలేదు. అంటే శాస్త్రాల్లో 6వ స్థాన శని విజయాన్ని ఇస్తాడని, మొండిగా నిలబడేటువంటి ధైర్యాన్ని, లక్ష్మీప్రదము ఫైనాన్షియల్గా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు అన్ని విధాలా బాగుండడం జరుగుతుంది అంటూ ఉంటారు. అది కొంతవరకు నిజమే, అది నిజం కాదని ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ దీంతోపాటు మన జన్మజాతక ఫలితాలు కూడా చూసుకుంటూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఈ 2వ స్థానంలో కేతువు కాస్త మారి రాశిలోకి రావడము, 2లో కాకపోతే కొంతవరకు మొదటి నెల అంటే నవంబర్ మాసంలో కొంతవరకు మీకు అక్టోబర్ నవంబర్ మాసాల్లో కూడా కొంత రవి కుజులు ఉంటారు కాబట్టి కొంత ఈ ఫైనాన్స్ విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది. కాకపోతే స్ట్రైట్ అయిపోయాడు కాబట్టి ఇక్కడ మనకి శని భగవానుడు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు. ఇక్కడ మీకు ఉద్యోగంలో మంచి అవకాశాలు ఇవ్వడము, గతంతో పోల్చుకున్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ కొంతవరకు రావడము, కాకపోతే ఉన్న ప్రదేశంలోనే ఉండడం కాకుండా ఇతర ప్రదేశాలకి మారడం వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ ఉన్నత స్థితి అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరి ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, కాస్త వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఇక్కడ ఈ శని భగవానుడు ఎప్పుడైతే ఈ కుంభరాశిలో ముఖ్యంగా రాహు యొక్క నక్షత్రంలో సంచరిస్తుంటాడో, రాహువుకు ఉండేటువంటి స్థితి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గోచారంలో రాహు ఉన్న స్థితి కానీ, లగ్నంలో కేతు ఉన్న స్థితి కానీ, 2వ స్థానంలో ఉండేటువంటి కుజరవులు ఉండేటువంటి స్థితి కానీ, ఇవన్నీ కూడా అంటే ఒక ఏళ్ళనాటి శని కానీ అర్ధాష్టమి శని కానీ అష్టమి శని నడిచేటప్పుడు మిగతా గ్రహాల యొక్క కాంబినేషన్స్ని బట్టి ఉంటుంది. అంటే మిగతా గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది దాన్ని బట్టి ఇది రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనకు శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు కూడా ఇవే. కాకపోతే ఏంటంటే ఇక్కడ అప్పు లభించడం, మనం ఏదైనా ఒక వర్క్ చేయాలంటే అప్పు లభించడం కానీ, అప్పు లభించడం కూడా ఒక యోగమే. మరియు శత్రువుపై జయాన్ని, కోర్టు కేసు వ్యవహారాలు ఉంటే వాటి మీద జయము, ఇవన్నీ కూడా కలుగుతాయి ఈ 6 శని స్ట్రైట్ అవడం వల్ల. ఇప్పటి వరకు మీ రాశి వారికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాను. అయితే ఒకవేళ కొంతమందికి నాకు రాశి తెలియదండి, నక్షత్రం తెలియదు, లగ్నం తెలియదు, ఏమీ తెలియదు, అప్పుడు ఏం చేయాలి, కానీ నాకు వర్క్స్ లేట్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నాయి, నాకు అర్థమవుతుంది సంథింగ్, ఏళ్ళనాటి శని ఉందేమో, లేకపోతే అర్ధాష్టమి శని ఉందేమో, అష్టమి శని ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. సర్వసాధారణంగా ఏంటంటే మన జన్మజాతకంలో ఉన్నటువంటి కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో ధనాన్ని ఇబ్బంది పెట్టే మహాదశలు వచ్చాయని కూడా అప్పుడు ధనం ఇబ్బంది అవుతుంది. కానీ కామన్గా అందరూ అనుకుంటారు ఏళ్ళనాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని అనుకుంటారు, దాని ప్రభావం కూడా ఉంటుంది, ఉండదని కాదు కొంత ఉంటుంది. అయితే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, మరి ఉండనప్పుడు ఏం చేయాలి మీరు అని చెప్పి చూసుకున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1, ఎప్పుడైనా సరే పనులు లేట్ అవుతున్నాయి, వెళ్ళిన ప్రతి పని 2, 1, 4 సార్లు తిరగాల్సి వస్తుంది అన్నప్పుడు శని భగవానుడు అనుగ్రహం అక్కడ లేదని అర్థం. శని భగవానుడు అనుగ్రహం ఉంటేనేమో తొందరగా అవుతాయి పనులు, శని భగవానుడు యొక్క అనుగ్రహం సరిగ్గా లేదు అంటే లేట్ అవుతుంది. శని పీడించడం కాదు, బాగా అర్థం చేసుకుని అప్పుడు ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా మీకు దగ్గరలో ఆలయంలో ఆంజనేయ స్వామి కానీ, గణపతి ఆలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, నృసింహస్వామి ఆలయం కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, ఈ 5 ఆలయాల్లో ఏ ఆలయం ఉన్నా వెళ్ళండి. ఓ సమ్
ఆ అమ్మవారి ఆలయం కూడా వెళ్ళొచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు, గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా వెళ్ళడం ప్రాక్టీస్ చేయండి. లేదండి ఆలయాలు లేవు, మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంది, చెట్టు కిందని సర్ప సంబంధించినటువంటిది ప్రతిష్ఠ చేసిందంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే శని భగవానుడికి ఈ ఆలయ దర్శనానికి లింక్ ఉంటుంది, ఒకటి. రెండవది, రెగ్యులర్గా వాకింగ్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఎవరికైనా శని ప్రభావం ఎక్కువగా ఉంది, ఇప్పుడు కేవలం ఏళ్ళనాడు శని, అర్ధాష్టమి అష్టమ శని కాకుండా మనకి శని మహాదశ నడుస్తూ ఉంటుంది. ఒక్కోసారి శని మహాదశ నడవడము, అదేవిధంగా అంతర్దశలు నడవడం శని భగవానుడికి సంబంధించింది. ఒక్కోసారి మహాదశ నడిచినా మీకు శని భగవానుడు మీ జన్మజాతకంలో బాగున్నాడు అనుకోండి, మంచి ఫలితాలు కూడా ఇస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే తెలియక నాకు శని మహాదశ నడుస్తుంది అనగా నమ్మో ఏమైపోతుంది అనుకుంటారు. కాదండి, బాగా అర్థం చేసుకోండి, ఆ శని భగవానుడు మీ లగ్నానికి శుభుడై మంచి పొజిషన్లో ఉంటే కనుక కోట్ల రూపాయలు ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన కర్మకారకుడు, శ్రమకారకుడు, లాభాన్నిచ్చే కారకుడు, వృత్తినిచ్చే కారకుడు. మీరు కనుక జ్యోతిషాస్త్రంలో చక్రం తీసి పోర్ట్ఫోలియోస్ కనుక చూసినట్లయితే శనికి వచ్చిన పోర్ట్ఫోలియోస్ ఏమిటంటే దశమాధిపతి, లాభాధిపతి. దశమం అంటే వృత్తి, లాభం అంటే లాభం. మరి లాభాధిపత్యం వచ్చినటువంటి శని భగవాను గురించి భయపడ్డం దేనికి? ఇక్కడ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే కేవలం శని భగవానుడే ఇబ్బందిస్తాడనేది కాదు, అన్ని గ్రహాలు మంచిని చేస్తాయి, అన్ని గ్రహాలు ఆయా కారకత్వ సంబంధంగా ఇబ్బంది కూడా ఇస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా అసలు మీకు మీ జన్మజాతక చక్రంలో ఉండేటువంటి శని భగవానుడు ఉండేటువంటి స్థితి ఎలా ఉందో చూసుకోవాలి, రైట్. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే నిద్రపోకండి ఎక్కువగా. ఇప్పుడు సర్వసాధారణంగా ఇప్పుడు ఏ రాశులకు ఉంది, ఏళ్ళనాడు శని కానీ, అర్ధాష్టం శని కానీ, అష్టమ శని కానీ చూసుకుంటే మీనరాశికి ఉంది, అదేవిధంగా కుంభానికి ఉంది జన్మశని, మకరానికి ఉంది ఎండింగ్లో, అదేవిధంగా అర్ధాష్టమ శని వృశ్చికానికి ఉంది, అష్టమ శని కర్కాటకానికి ఉంది. ముఖ్యంగా ఈ రాశుల వారు, ఈ ఐదు రాసుల వారు పొరపాటును కూడా నిద్రపోవడం ఎక్కువగా చేయండి. పగటిపూట, రాత్రిపూట కాదు నేను చెప్పేది, రాత్రిపూట అందరూ నిద్రపోవాలి, పగటిపూట పొరపాటును కూడా నిద్రపోకండి. ఎందుకంటే ఎంత పగటిపూట నిద్రపోతూ ఉంటే దాని ప్రభావం అంత పడుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ మనకి శాస్త్రాల్లో శని భగవాను మందుడు అని చెప్పి పిలవడం జరిగింది. మందత్వం వస్తుంది మనకి, నిద్రపోతే ఏమొస్తుందంటే బద్ధకం వస్తుంది. ఎక్కడ బద్ధకం ఉంటుందో తన ప్రభావం అక్కడ ఉంటుంది, ఎక్కడ ఉత్సాహం ఉంటుందో తన పాజిటివ్ ప్రభావం అక్కడ ఉంటుంది. ఎక్కడ బద్ధకం ఉంటే అక్కడ నెగిటివ్ ప్రభావము, ఎక్కడ ఉత్సాహం ఉంటే అక్కడ పాజిటివ్ ప్రభావం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మరొకటి ఏంటంటే మీకు దగ్గరలో ఏదైనా ఆలయాల్లో హోమాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి అక్కడ మీరు ఆ హోమాల దగ్గర పార్టిసిపేట్ చేయండి. ఆ హోమ భస్మాన్ని తెచ్చుకొని ధరించండి, ఖచ్చితంగా బలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంటే ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు మొత్తం తొలగిపోవడం జరుగుతుంది. అలాగే కాలభైరవ అష్టకం, ఆంజనేయస్వామి స్తోత్రము, నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం, ఇవి ఖచ్చితంగా పాటించండి. మరొకటి ఏంటంటే ఈ శని భగవానుడి యొక్క ప్రభావం ఉన్నప్పుడు చాలామంది ఇళ్లలో నేను చూసింది ఏంటంటే పడమర దిశ, అంటే ఇంటి మొత్తానికి పడమర దిశలో తెలియకుండానే ఎక్కువ చెత్త జమ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పడమర దిశ కారకుడు ఎవరు? శని భగవానుడు. పడమర దిశని వాస్తుశాస్త్రంలో లాభాలు ఇచ్చేటువంటి దిశగా చెప్తూ ఉంటారు. మనకు తెలియక ఏం చేస్తాం, పడమరలో తీసుకెళ్లి చెత్త చెదారం, ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాం. శాస్త్రంలో చెప్పింది ఏంటంటే ఇంట్లో పాత వస్తువు బయటపడేయాలి, పాత మనుషుల్ని ఇంట్లో పెట్టుకోవాలి. అంటే తాతల్ని ముత్తాతల్ని ఇంట్లో పెట్టుకుంటే క్షేమం అట, పాత వస్తువు బయటపడేస్తే లాభం అట. ఇప్పుడున్న సొసైటీలో ఎలా ఉంది, పాత వస్తువులు ఇంట్లో పెట్టుకుంటున్నాము, మనుషుల్ని బయటికి నెట్టేస్తున్నాం. ఎందుకంటే శని కారకత్వం గుర్తుపెట్టుకోండి, నెగటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంటే శని ప్రభావం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవి చేయండి, నిత్యము అమ్మవారి ఆరాధన చేయండి. మీకు ఇప్పటి వరకు మనం ఏదైతే ఈ శని స్ట్రైట్ అయ్యాడు కదా, ఏదైతే ఏ రాశుల వారికి అయితే ఇబ్బంది ఉందని చెప్పుకున్నామో, ఏ రాశుల వారికి అయితే లాభం ఉందని చెప్పుకున్నామో, ప్రతిదీ ఉంటుంది, ఇబ్బంది లాభం రెండు ఉంటాయి అన్ని రాశుల వారికి. ఈ యొక్క ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా తగ్గుతుంది, తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.